చెర్యాల మండలం వీరన్నపేట ఏన మీద ఉన్న మిదనమ్మ చెరువుకి కుడివైపున ఈ ఇస్త్రీ పెట్టే బండకి సమీపంలో ఈ అరుదైనటువంటి ఈ శిల మనకు కనిపిస్తుంది. సుమారుగా ఇట్లాంటి 60 కప్యూల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవి నవీన శిలాయుగము బృహత్ శిలాయుగము రెండింటిలోనూ వీటిని ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ పెట్రోగ్లిప్స్ దొరికాయి, మానవాకృత చిత్రాలు, త్రిశూలాలు చెక్కిన చిత్రాలు మనకి పెట్రోగ్లిప్స్ రూపంలో దొరికాయి. అట్లాగే రాతితో ఇలా ఒరిపిడి చేసినటువంటి 3 ఎద్దులు కూడా నవీన శిలాయుగానికి చెందిన ఒక చిత్రం కూడా మనకి ఇక్కడ లభించింది. ఒక రాయితో చేసినటువంటి పాత్ర మనకి ఇక్కడ లభించింది. అనేక రకాల మృణ్మయ పాత్రలు, రాతి పనిముట్లు కూడా మనకి ఇక్కడ లభించాయి. ముఖ్యంగా ఇట్లాంటి సంగీతాన్ని పలికే ఒక భారీ శిల ఇది. ఈ మొత్తంగా సంగీతాన్ని పలికే ఏన ఇది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాటిగడ్డ ఉంది. ఈ ఏనకి రెండు వైపులా పాటిగడ్డ ఉంది. అటువైపు మిదనమ్మ చెరువు ఉంది. చెరువుకు కుడి పక్కనే మనకు పాటిగడ్డ, మళ్ళీ ఇటువైపు పాటిగడ్డ, రెండు పాటిగడ్డలు. తర్వాత మల్లన్న గుట్ట దగ్గర కూడా ఇంకొక పాటిగడ్డ ఉంది. 3 చోట్ల మానవుడు నివసించిన, వ్యవసాయం సాగు చేసిన దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఎక్కడైనా సంగీతాన్ని పలుకుతుంది. రైట్.